హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రమజీవుల చేతి మునివేళ్లతో జాలువారిన కళారూపాల కట్టడాలు శిలలపై చెక్కిన శిల్పాలు రాజ దర్బార్లు ఆలయాలు రాచకొండ సొంతం అయితే ఈరోజు మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తున్నాను అయితే వెళ్ళే దారిలో మీరు ఇక్కడ చూడచ్చు రాచకొండ ఫోర్ట్ వెళ్ళే దారిలో అక్కడ చిన్నారులు కబడ్డీ ఆడడం అనేది ఓపెన్ స్పేస్లో ఎంజాయ్ చేయడం చూస్తూ మనం ఇంకా రాచకొండకి ఎంట్రీ కాబోతున్నాం అయితే ఆ శిథిలాలు చరిత్రకు సాక్ష్యాలు అంతరించిపోతున్న అలనాటి కళాకృతుల నిలువెత్తు నిదర్శనాలు పచ్చని కార్పెట్ పరిచినట్టు ఆ ప్రాంతం పర్యాటకులకు కనువిందుపరిచే గమనీయ స్వప్నం అల్లంత దూరాన కొండలు గుట్టలతో కనిపించే ఆ ప్రాంతంలో ఏముంది రాలు రప్పలు తప్ప అని అటువైపు వెళ్ళేవారు అడిగిడితే పగలు రాత్రి ఆకలి దప్పిక గుర్తుకురాదు ఆనాటి శ్రమజీవుల చేతి మునివేళ్ల ద్వారా రూపుదిద్దుకున్న కళారూపాలు కట్టడాలు శిలలపై చెక్కిన శిల్పాలు రాజదర్భాలు ఆలయాలు ఒకటేమిటి శత్రు దుర్భేర్యమే కాదు చీమ కూడా సుమంతైన అడిగిడిగేందుకు అవకాశం లేని ప్రాంతం అది రాళ్లపై చెక్కిన చూడచక్కని ముఖద్వారాలు కోపురాలు ఆ చెంతనే రక్షక బట్ల విశ్రాంతినిచ్చే గుడారాలు ఒకటేమిటి ఇలా చూడముచ్చటగా ఉన్న ఆ ప్రాంతం ఒకనాడు సూర్యక్రాంతి మెరుపులతో ఒలలాడిందన్నది చరిత్ర సత్యం కానీ నేడు ఆలనా పాలన లేక కళావిహీనంగా మారుతుంది గత వైభవ చిహ్నాలు అలానాటి రాజులు భటులు ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తి ప్రేరణలు అందుకు ఆధునిక యుగంలో అవి అద్భుతాలు నాడు మిన్నంటిన నక్షత్రాల వెలుగులు పరిచిన ఆ ప్రాంతం నేడు శిథిలావస్థకు చేరుకుంది అసాంఘిక శక్తుల చీకటి సామ్రాజ్యానికి నిలయంగా మారింది వీటికి బ్రేకులు పడాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణలో పేరుగాంచిన ప్రాంతంగా విరాజిలాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని చిత్రనగిరిగా చేస్తామని వాగ్దానం చేశారు మూడు సంవత్సరాల క్రితం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం విదితమే అనేక సందర్భాల్లో ప్రకటనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మన చిత్రనగరిని ఒక్కసారి చూసొద్దామా సో ఉత్తర తెలంగాణ రాజధానిగా రాచకొండ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఆరు సంవత్సరం నుంచి పద్నాలుగు వందల డెబ్బై ఆరు వరకు రాచకొండను ఉత్తర తెలంగాణ ప్రాంత రాజధానిగా చేసుకొని నూట యాభై ఏళ్ళు పరిపాలించారని చరిత్రకారులు చెబుతూ అంతకుముందు కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతానికి వరంగల్ రాజధానిగా పనిచేసింది అనంతర కాలంలో రాచకొండ పనిచేసింది నాడు తెలంగాణలో గోల్కొండ భువనగిరి కోట దేవరకొండ రాచకొండ పట్టణాలు రాజులకు పెట్టని కోటలుగా మారాయి అందులో గోల్కొండ మినహా రాచకొండ వంటి చారిత్రక ప్రాంతాలను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి ఇటు రంగారెడ్డి అటు నల్గొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ రెవెన్యూ పరిధిలో మొత్తం ముప్పై రెండు వేల ఎకరాలు కలిగి ఉంది రాచకొండ కట్టడాలు సుమారు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించాయి దీని చుట్టూ మంచాల ఇబ్రహీంపట్నం నారాయణపూర్ మర్రిగూడ చౌటుప్పల్ చండూరు మండలాలున్నాయి కాకతీయులు యుగం ముగిసిన తర్వాత వారి సైన్యాధ్యక్షులైన రేచర్ల పద్మనాయక రాజులు నూట యాభై ఏళ్ళ సుదీర్ఘకాలం పాలించారు వీరి పాలనలో ప్రధానంగా సింగమనాయుడు మాదనాయుడు పాలించారు వారి పాలనతోనే రాచకొండ రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది కోటలతో పాటు వందల దేవాలయాలు నీటి వనరులు కాలువలు తవ్వించి వ్యవసాయ అభివృద్ధి కృషి చేశారు అందులో భాగంగానే మాదనాయకుడు నాగసముద్రం అనే కాలువని తవ్వించినట్లు చరిత్ర చెబుతుంది శత్రు దుర్బేరుగా గో కోటోడలు అయితే రికార్డుల ప్రకారం సుమారు ఆరు వేల ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించిన రాచకొండ గడికోటలు శత్రు దుర్భేగ్యానికి తావు లేకుండా నిర్మించారు తొమ్మిది వేల ఏళ్ళ కిందట సంగద నాయకులు పాలనలో ఎంతో కళాకృతులతో కూడిన కోటలు నిర్మించారు కనీసం కనుచూపు మేర కూడా గడిలోనికి పడకుండా నిర్మించారు ఒకవేళ గడిలోనికి వచ్చిన శత్రువు మళ్ళీ బయటికి పోవాలంటే అసాధ్యం ఎటూ రక్షక భటుల ఆధీనంలోనే ఆ కోట పాలన సాగింది రాజదర్బార్ విశ్రాంతి రాజమందిరాలు గదికి చేరుకోవాలంటే కనీసం వందకు పైగా రక్షక కోటలను కూల్చిన తర్వాతనే చేరుకోవాల్సి ఉంటుంది నలుదిక్కుల నుండి దాడి చేయడానికి వస్తున్న శత్రువును ఎంత అర్ధరాత్రైనా పసిగట్టడానికి అనువుగా ఉన్న ప్రాంతం రాచకొండ ఎత్తైన కొండలు ఎంతో చూడచక్కర కట్టడాలు కళాకృతులతో నిండి ఉన్న ఆ ప్రాంతం పర్యాటకులకు నేటికి ఆహ్లాదాన్ని ఇస్తుంది నేటికి ఆ కోట కోటగొడలు చెక్కు చెదరకుండా ఉన్నాయి అయితే శివభక్తుల నిలయం రేచర్ల పద్మనాయక రాజుల పాలనతో రాచకుండా శివభక్తులతో నిండి ఉంది అందుకు సాక్ష్యం కోట నలుదిక్కుల పర్యటిస్తున్న సందర్భంగా వందల శివాలయాలు రామాలయాలు గణపతి శిల్పాలు అంతేకాదు పాలరాతితో చెక్కిన శిల్పాలు దర్శనమిస్తాయి నేడు యంత్రాలు చేసే పనులు నాడు మనుషులు చేశారంటే నమ్మశక్యం కానీ కళాఖండాలు అవి శివాలయం చుట్టూ పాలరాతి మాదిరిగా చెక్కిన నునుపు బండల అమరిక వివిధ రూపాల్లో చెక్కిన పనితనం అక్కడ కనిపిస్తుంది కానీ నేడు అనేక శివాలయాలు గుప్త నిధుల తవ్వకాలతో ఆనవాళ్ళని కోల్పోతుంది తెలంగాణలో మేటి పర్యాటక కేంద్రంగా ఈ రాచకొండగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే రాచకొండలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ఆలయాన్ని పాతకాలంలో ఉన్నటువంటి ఒక మంచి చాలా పదులైనటువంటి సాధనాలతో ఈ ఆలయతోటి నిర్మించినటువంటి దేవాలయాన్ని కూడా మీరు చూడవచ్చు అయితే తెలంగాణలో మేటి పర్యాటక కేంద్రంగా కూడా ఈ రాచకొండ ఫోర్ట్ని చెప్పుకోవచ్చు రాచకొండపై పురావస్తు పర్యాటక శాఖ దృష్టి సారించి అభివృద్ధి చేస్తే రాజధానికి సమీపంలో మేటి పర్యాటక కేంద్రంగా మారుతుంది ఇటు నాగార్జునసాగర్ సాగర్ అటు విజయవాడ శ్రీశైలం హైవేలకు కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలోనే రాచకొండ ప్రాంతం ఉంది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హెలికాప్టర్పై కేవలం పదకొండు నిమిషాల్లోనే చేరుకుంటారు ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే తన ఏరియల్ సర్వే సందర్భంగా ప్రకటించారు చుట్టూ కొండలు గుట్టల మధ్య పచ్చని వాతావరణంతో ఇక్కడ నిండి ఉంటుంది అనేది విషయం అదే మాదిరిగా వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ పర్యావరణ కాలుష్యానికి ఈ ఏరియా అనేది చాలా దూరం కోట వరకు తారు రోడ్డు అయితే ఉంది ప్రస్తుతం ఎంత కరువు సంభవించినా నీటికి మాత్రం ఎటువంటి కొదవ ఉండదు చరిత్రలో భద్రపరిచే కట్టడాలు ఆలయాలు శిల్పాలు కళాకృతులకు నిలయం పద్మనాయకులు ఎంతో ముందు చూపుతో నిర్మించిన కట్టడాలు కోటలు నేడి శిథిలావస్థకు చేరుకున్నాయి నాడు రాజులు బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలను కోటలు గుడులు గోపురాల క్రింద దాచి ఉంటారన్న నానడితో గుప్త నిధుల తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి దాంతో కోటలోని ఆలయాలు కోటలు తవ్వకాలతో తన సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాయి ఆ కళావైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అదే మాదిరిగా సామాన్య పౌరుడిగా మనపైన కూడా ఉంది తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఇలాంటి గుహలు పదిహేడు ఉన్నాయి ఇప్పుడు తాజాగా రాచకొండ కుట్టలో రెండు రాతి గుహలు వెలుగులోకి వచ్చాయి చరిత్ర పూర్వయుగానికి చెందిన అంటే రాతి కనిపెట్టిన కనిపెట్టక ముందు కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో ఆదిమానవులు నివసించే వారణానికి నిదర్శనంగా వేరు చేసిన చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి అంటే తెలంగాణ చరిత్ర చాలా ప్రాచీనమైనదని మరోసారి రుజువైందన్నమాట ఇలాంటి గుహలు రాచకొండ గుహల్లో మరేనా ఉండొచ్చు మొదటి గుహల్లో గుర్రాల గుట్ట మీద యుగం వాటి వైష్ణవాలయం ఉంది దీనికి సమీపంలోనే పెద్ద రాతి గుండ్ల మధ్య సహచరితమైన గుహ ఉంది త్రిభుజాకార ముఖద్వారం ఉన్న ఈ గుహ సుమారు రెండు వందల మంది కూర్చునేంత వైశాల్యంతో ఉంటుంది గుహలో తూర్పు పడమరల సహజ ద్వారాలుండగా ఉత్తర పడమరల గోడలు ఏటవాళ్ళుగా ఉన్నాయి ఒక పెద్ద గుండుపై మరో బండరాయి పడడంతో ఈ గుహ ఏర్పడింది ఉత్తరం వైపు చూస్తున్న ఏటవాలు గోడ ఉపరితలం మీద చిత్రలేఖనాలు ఉన్నాయి ఈ మాదిరిగా గుర్రాల గుట్ట మీద కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా వర్దిలిన రాచకొండ చరిత్ర సాక్ష్యంగా కొన్ని కట్టడాలు ఇక్కడ దర్శనమిస్తాయి కానీ అంతకుముందు కూడా ఇక్కడ మరో చరిత్ర ఉందని చరిత్రకాల పరిశ్రమలు చేస్తున్నారు ఈ పరిశీలనలో ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన రెండు గుహల్లో ఇదే విషయం బోధపడుతుంది మానవ నాగరికత పరిణామక్రమం సంస్కృతి మూలాలు ఈ రాతి రాతిగూడల మీద దర్శనమిస్తాయి అయితే విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి బాలబడి ప్రాథమికోన్నత పాఠశాలలు మాధ్యమిక పాఠశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి ప్రభుత్వ వైద్య వసతులు కూడా చూసుకుంటే కనుక ఇక్కడ ఒక సంచార వైద్యశాలలో డాక్టర్లు లేరు ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు సమీప ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం గ్రామం నుండి ఐదు లోపు దూరంలో ఉంది సో ప్రైవేటు వైద్య సేకరణ చూసుకుంటే కనుక తాగునీరు వ్యవస్థ బాగానే ఉంది పారిశుద్ధ్యం చూసుకుంటే గ్రామంలో భూగర్భ మరుగునీటి వ్యవస్థ ఉంది మరుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది మరుగునీరు బహిరంగంగా కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది మరుగునీటికి శుద్ధి ప్లాంట్లను పంపిస్తారు సమాచార రవాణా సౌకర్యాలు చూసుకుంటే కనుక ఆఫీస్ సౌకర్యం సబ్ ఆఫీస్ సౌకర్యం గ్రామానికి ఐదు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మార్కెటింగ్ బ్యాంకింగ్ వ్యవస్థ చూస్తే కనుక గ్రామంలో స్వయం సహాయక బృందం పౌరసరఫరాల కేంద్రం ఉంది సహాయకార బ్యాంకు వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి ఐదు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం అంగన్వాడీ కేంద్రాలు కూడా ఈ మీద అక్కడ ఉన్నాయన్నమాట అడవి వచ్చేసి మూడు వేల ఆరు వందల రెండు హెక్టార్లు వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి నూట యాభై ఐదు హెక్టార్లు వ్యవసాయం సాగని బంజరు భూమి ఎనభై తొమ్మిది హెక్టార్లు శాశ్వత పచ్చిత ప్రాంతాలు ఇతర మేత భూమి రెండు వందల పది హెక్టార్లు రాచకొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతుంది ఒకటి బావులు బోరు బావులు ప్రధాన పంటలు వచ్చేసి వరి పత్తి సజ్జలు అయితే ఈ రాచకొండ ఫోర్ట్ అనేది చాలా చరిత్రలో ఒక పుటలో నిలిచినటువంటి విషయంగా చెప్పచ్చు అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రాచకొండ పోలీస్ కమిషనరేట్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ పరిరక్షణ కోసం అని చెప్పేసి ఆ రాచకొండ టెంపుల్ని ఈరోజు ఒక శిల్ప నగరిగా కూడా డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నది అదే మాదిరిగా ఈరోజు త్రిబులార్ ఏ మాదిరిగా అయితే ఈ సిటీ చుట్టూ తిరిగిపోతుందో ఆ మాదిరిగా కూడా రాచకొండ సరౌండింగ్లో కూడా త్రిపుల్ ఆర్ అనేది రావడం జరుగుతుంది సో దీని ద్వారా ప్రత్యేకంగా ఏం జరుగుతుందంటే కంప్లీట్గా సిటీని చుట్టూ తిరిగి పెరు వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా రాచకొండ కూడా షార్ట్లీ ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి చరిత్రని తెలంగాణ చరిత్రని తిరగరాసేటువంటి పరిస్థితి అనేది మళ్ళీ వస్తుంది సో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలి అందరికీ కూడా రీచ్ కావాలి అనే నా ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి రాచకొండ యొక్క చరిత్రను కూడా మీరు అక్కడ పర్సనల్గా వచ్చి విజిట్ చేసి రాచకొండ సరౌండింగ్లో ఉన్నటువంటి గోడ చైనా వాల్ ఎంతైతే పటిష్టంగా ఉంటుందో అంతే పటిష్టంగా ఆ గోడని నియర్ అబౌట్ ఒక నైన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాకే కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లాంటి చరిత్ర కూడా తెలంగాణలో ఉన్న విషయాన్ని మనము మన రాష్ట్ర వ్యాప్తంగా అదే మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియపరిచేటటువంటి బాధ్యత అనేది ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి కోరుకుంటున్నాను అయితే రాచకొండ ఫోర్ట్ సరౌండింగ్లో సరళమైసమ్మ టెంపుల్ అనేది కూడా చాలా ఫేమస్ టెంపుల్ సో ఈ రాజకొండ ఫోర్ట్కి సరళమేశ్వర్మ టెంపుల్కి నియర్ అబౌట్ ఒక ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అయితే మీరు ఇక్కడ రాజ దర్బారులకు సంబంధించి చూస్తే ఇక్కడ ఈ పోలీస్ పహారా కోసం అని చెప్పేసి వాళ్ళకి ఒక గుహలాగా ఆ ఏర్పాట్లు కూడా మీకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి సో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పర్యాటకుడికి కూడా ఇది మంచి టూరిజం స్పాట్ ఫ్యామిలీస్ తోటి కూడా చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ పోలీస్ బందోబస్తుతో కూడా అన్ని కూడా మనకు పర్యాటక కేంద్రంగా అన్ని వసతులు కూడా ఉన్నాయని చెప్పి